건파라시. ఈ కుంభరాశి వారికి ఈ నెల ఏల అని జరుగుతోంది అత్యధికంగా మిమ్మల్ని శనీశ్వరుడు పీడిస్తున్నాడు అందువలన ఎంతవరకు ఏమండి మాకు పనులు దొరకట్లేదండి చాలా బాధపడిపోయారు మీకు పనులు ఇచ్చేస్తాడు అండ్ ఇప్పుడు బాధ ఏంటంటే కొత్తగా అయిపోయి రెండు మూడు పనులు వచ్చినాయండి రెండు మూడు ఊర్లలో మేము చేయలేకపోతున్నామండి అనే విధంగా అంటే ట్రావెల్ చేయాలి కదా పనులు చేయాలి కదా సో పని ఒత్తిడి ఎక్కువగా ఇస్తాడు ఈ శనీశ్వరుడు ఏలు నడిసిన సమయంలో ఆదాయానికి మీకు తిరుగులేదు డబ్బులే డబ్బులు అలాగే పేరు ప్రతిష్టలు భగ్నం చేసేస్తాడు మీకు యుల్ లూస్ యువర్ రిపీట్ ఎన్ని మంచి పనులు చేస్తున్నా సరే ఏలినెట్స్ అని ప్రభావం వల్ల మీకు పేరు రాదు ఒక టీం వర్క్ పది మంది కలిసి చేస్తూ ఉంటారు కదా అందులో మీరు ఎంత కష్టపడి చేసినా మీకు పేరు రాదు దానికి బాధపడకండి ఇది ఎలినెట్స్ అని దోషం అని తెలుసుకోండి అండ్ కీప్ ఆన్ ట్రయింగ్ ఏదో ఒక రోజున తప్పకుండా మిమ్మల్ని యాజమాన్యాలు గుర్తిస్తాయి అంతేగాని నన్ను గుర్తించట్లేదు కదా అని పని మానేసి ఇంట్లో కూర్చొని పని దొంగలైపోకూడదు అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో ఇటువంటి వాళ్ళు అర్ధాశ్రమ గురు ప్రభావం వల్ల ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఫెయిల్ అయిపోతారు బీ ఒబిడియంట్టు యువర్ టీచర్స్ తప్పకుండా మీకు చదువు అనేటటువంటిది వస్తుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు టెస్టులు రాస్తున్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారో ఇటువంటి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది వై యూ గెట్ డిస్కరేజ్ మీరు సెలెక్ట్ కాకపోతే కాబట్టి కీప్ ఆన్ ట్రయ్యింగ్ అలాగే ప్రూవ్ యువర్ సెల్ఫ్ అలాగే చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా అద్భుతంగా సంపాదిస్తారు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు అద్భుతంగా సంపాదిస్తారు అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ధనస్థానంలో రాహు ఉండడం వాక్స్థానంలో రాహు ఉండడం వల్ల కఠిన పదజాలంతో మీరు మాట్లాడడం జరుగుతుంది మీ చుట్టాలని మీ భార్యలతోనూ అండ్ వాళ్ళు హర్ట్ హర్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మరి అలాంటివన్నీ కూడా తగ్గించుకోండి నెక్స్ట్ నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు వచ్చేస్తాయి అంటే తాగే పడేస్తారన్నమాట ప్రతి కుంభరాశి వాడు కనుక చెడ్డవాళ్ళతో దోస్తాన చేస్తే మీరు ఖచ్చితంగా తాగుబోతులు అయిపోవడానికి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళకు దూరంగా ఉండండి కాబట్టి దూరంగా ఉంటే ఏ ప్రాబ్లము లేదు అలాగే అస్తమ కేతుగ్రహ ప్రభావం వలన మీరు అందరూ కూడా డిప్రెషన్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ మీకు మరణతుల్యమైనటువంటి సమస్యలు అవి బాబోయ్ మేము ఈ కష్టాలు భరించలేకపోతున్నామండి మరణతుల్యంగా ఉన్నాయండి మాకు చావు తప్పి వేరే మార్గం లేదండి అంత డిస్కరేజ్మెంట్ వస్తుంది కాబట్టి మీరు ఒంటరిగా ఉండకండి పది మందితో కలిసి కుంభరాశి వాళ్ళు తిరగండి మరి అలా ఒంటరిగా ఉంటే ఏదో ఒక నిమిషంలో డిప్రెషన్కి గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు చేపల రొయ్యల చెరువులు సంపాద బ్రహ్మాండంగా సంపాదిస్తారు విద్యార్థులు తెగ చదివేస్తారు కానీ ఎక్కువ కష్టపడి చదవాలి అలాగే ఫారిన్ రిలేషన్స్ ఫారిన్లో మీరు ఉన్నటువంటి వ్యాపారాలు చైనాకి ఎక్స్పోర్ట్గా డ్రగ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి వాళ్ళంటే మెడిసిన్స్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది అండ్ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు వస్తాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వస్తాయి ఈ విధంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రకృతి ప్రతిష్టలు వస్తాయి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు గ్యారంటీగా వస్తారు ఒక పేరు చక్కగా మీరు కుంభరాశి వాళ్ళు తీసుకొచ్చి మీరు చేసేటటువంటి జాగ్రత్తలు కనుక జాగ్రత్తగా తీసుకోకపోతే డీఫేమ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని పెద్దగా మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు మీ ఇళ్లకు బంధువులను అందరినీ ఉంటారు వాళ్ళని బ్రహ్మాండంగా మీరు ఎక్కువ చక్కగా మంచి మంచి కూరలు వండి భోజనాలు పెడతారు కానీ పేరు రాదు బాధపడకండి యూ విల్ బి ద హోస్ట్ విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి మీ పిల్లలు చేసినటువంటి అప్పులు అవినీతి ఏదైనా ఉన్నాయండి అవన్నీ కూడా మీరు తీర్చి సెటిల్ చేయాలి అనేటటువంటి కోణంలో పాపం ఆలోచించి ఎక్కువ అవన్నీ కూడా సెటిల్ చేస్తారు మీ పిల్లల మీద వచ్చినటువంటి నిందల్ని అలాగే పరిహారాలు ఏమిటంటే దోషాల నుంచి పోవడం కోసం మనకు ఒకటే ఒకటి ఏంటంటే శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవడం శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని జగద్గురువు అని తెలుసుకోండి అంతేగాని మీరు ఊహించినట్టుగా శని దుష్టుడు కాదు భయపెట్టేవాడు కాదు కర్మ కారకుడు మీరు నువ్వు చేసిన కర్మకు మంచి చేస్తే మంచి చేస్తాడు చెడ చేస్తే చెడేస్తాడు తోలు తీసేస్తాడు కాబట్టి మంచి పనులు చేయండి ఈ లెసన్ నుంచి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అద్భుతంగా ఉంటుంది మీ జీవితం అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉండదు మంచి పనులు చేయాలా పేదవాళ్ళకు చూసుకోవాలా వికలాంగులను చూసుకోవాలా ముసలి వాళ్ళని చూసుకోవాలా ఇవి కేవలం ఒక కిలోమూ నల్ల నువ్వులు ఇచ్చేస్తే మారిపోద్ది అంటే లారీ నువ్వులు దానం చేసేవాడు ఉంటాడు నీకు కోటి రూపాయలు వస్తాయంటే అంటే అవి చేస్తూ మంచి పనులు చేయాలి సో అలా చేస్తే తప్పకుండా నూటికి నూరు పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది లేకపోతే నన్ను అడగండి శుభమస్తు